ప్రైస్ అందరికి నేను ఇక్కడికి వచ్చి 4 డేస్ అవుతుంది మేము ఎప్పుడు ఇలాంటి అనుభవం అనుభవించలేదు ఇక్కడికి వచ్చిన నుంచి మార్నింగ్ 5:00 టు ఈవినింగ్ 9:30 దాకా ప్రేయర్ లో దేవుని యొక్క సన్నిధిని ఎట్ట మేము అనుభవిస్తున్నాం అంటే మా ఎక్స్‌పీరియన్స్ మేము చెప్పలేం కానీ ఆయన సన్నిధిని ఆయన సమాధానాన్ని ఇక్కడ మేము అనుభవిస్తున్నాం अन्नी विषयालो मे मम्मी मेम सरी चेसुकुंटू मा बलिपीठालनु कट्टुकुंटू देवुनि कोरकु नम्मकंगा जीविंचालनि ओक निर्णयंतो इक्कडिकि वच्चिनां प्रेज लाडंडी మాది రాజమండ్రి 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని అంత ఆశపడి ఉన్నామండి మేము నామకర క్రైస్తవులుగానే ఏదో ప్రార్థన చేసి నామకర క్రైస్తవులుగానే ఉండేవాళ్ళమండి ఇక్కడ మేము ఎంతో ఆత్మశక్తిని పొందుకున్నామండి మాలో ఉన్న నిద్రమత్తుతనము సోమరతనము అంత మరి దేవుడు మరి ఇక్కడ తీసివేశాడు ఇక్కడ ఎంతో మరి అగ్ని మండుతుందండి ఇక్కడ ఈ స్థలములో అడుగు పెట్టగానే తండ్రి మమ్మల్ని ఎంతగానో దేవుడు మరి నిలబెట్టాడండి మమ్మల్ని ఎంతగానో మీ ఆత్మతో నిలబెట్టాడండి అగ్నితో నిలబెట్టాడండి దేవుడు మరి ఈ స్థలములో మరి దేవుడు మరి అద్భుతాలు చేసి विषय में मरी एंत मरी मेम बलहन इकड़कोचा मरी बलहन वा देवड़ मम स्वस्थपरचा मम प्रार्थन लेवने एनो अभवा इकड़क ने पेर रेवरेंड डाक्टर पद्म नागेंद्र पाल पास्टर मोबा डिस्ट्रिक्ट शनगापुर उदयकाल समय गंटल प्रार्थन की मैम वचैम इकड प्रार्थन प्रत्येक देवन ओक आत्माभिषेक इकड दिग राव मैं चूसा इकड़ परशुद्धात्म देवड़ स्थल उन्ना इकड़ चेसे प्रार्थनल हृदया की वाक्यम का प्रार्थने का मैं खाली हृदय तो वचैम रे पोंपुर पात्र निंपकना इकड़ इंका अनेकम आत्मल रक्षा की इंकेनो प्रवीणय्य गार शारणम्म गारु द्वारा वारी वाक्यम द्वारा वारी प्रार्थनल द्वारा उत्तेजपरुस्तू उज्जीवंगा अनेक मंदी स्वस्थतलु पोंदुतुन्नारु इदि सत्यम इदि इक्कड वारु चेसे प्रार्थनलु इंका इक्कड अनेकमैनटुवंटि देवुनि सूचक क्रियलु जरुगुतुन्नवि अद्भुत कार्यमुलु जरुगुतुन्नायि अद्भुतालु जरुगुतुन्नवि नेनु कूडा रेंडु काळ्ळु आपरेशन अय्यि नाकु మరి దేవుడు స్వస్థతను ఇచ్చాడు నేను పాస్టర్ని అయ్యి ఉండి కూడా ఇక్కడ ఆత్మాభిషేకం ఉందని దేవుని సన్నిధికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి మేము వచ్చాము ఇక్కడ అనేక స్వస్థతలు జరుగుతున్నవి పాతకాల సమయములో మోషే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఉన్న కాలములో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరుగుతున్నాయి నేను వైజాగ్ నుండి వచ్చానండి చర్చిలో అడుగు పెట్టగానే దేవుని సన్నిధి మమ్మల్ని తాకింది ఇంకా ప్రార్థనలు ఎదగాలి ఇంకా ఆత్మీయంగా ఎదగాలనే మేము ఇక్కడికి వచ్చామండి అదే దేవుడు మాలో నెరవేర్చున్నారు తర్వాత ఇంట్లో లేని ప్రార్థన మాకు ఇక్కడికి వచ్చాక ఎంత ప్రార్థన నేర్చుకున్నాము ఎంత ఆత్మతో దేవుడు నింపుతున్నారు అందుకనే సంఘానికి వస్తే అసలు వెళ్ళబడ్డ కాదు చాలా బాధతో వెళ్తాము ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది తండ్రి సన్నిధి ఉంది వదిలి వెళ్ళబడ్డ కాదు చాలా ప్రార్థన ఉంటదండి అమ్మగారు అలా పెంచుతున్నారు ఇక్కడ ఉన్న వారందరినీ అలాగే మేము కూడా ఎదగాలని ఆశతో వచ్చాము 50 రోజులు ఉపవాస ప్రార్థనలకు వచ్చాము 5వ తేదీ వచ్చాము కానీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడ ఉండే పొద్దన్నే లేపుతారు ప్రార్థన చేపిస్తారని చాలా కష్టంగా ఉన్నింది తర్వాత 2 రోజుల తర్వాత చాలా ఇష్టం అనిపిస్తుంది చాలా ఇక్కడ ప్రేయర్స్ బాగా జరుగుతున్నాయి చాలా బాగా బలపడ్డాం అంతే కాకుండా మరి క్రమశిక్షణ నేర్చుకున్నాము అంతే కాకుండా ఇక్కడ ఎట్లా అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి దేవుని పని పరిచర్య ఎలా చేయాలి అని అనేక విషయాలు నేర్చుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది దేవుడు మీరు కూడా రండి వచ్చి బెల్లంపల్లికి వచ్చి ఇక్కడికి వస్తే దేవుని స్వరం దేవుని మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటని ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు కల్వరి ప్రత్యక్షంగా వచ్చినాము మాకు కొన్ని కుటుంబ సమస్యల ద్వారా మేము ఇక్కడికి వచ్చినాము అమ్మగారు వాక్యం విని మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నది ఆత్మీయంగా ఎలా ఎదగాలో క్రమశిక్షణ గాని వాక్యం గాని గాని మా జీవితంలో ప్రార్థన ఎలాగా చేసుకుంటూ ఇలాగా ముందుకు వెళ్ళాలన్నది మేము ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము మేము మా కుటుంబం ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది మీరు కూడా రండి ఒకసారి వచ్చి దర్శించండి ఇక్కడి ఒక వాక్యాన్ని విన్న తర్వాత మీరు కూడా మాకు బలపడతారు దేవుళ్ళో ఇంకా ఆత్మీయంగా ఎదుగుడానికి ఇది ఒక మంచి అవకాశం ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఈ రోజు అమ్మగారు చెప్పిన మాటలకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అసలు నేను నా ఫ్యూచర్ కోసం అసలు ఏమైతుందో అని తెలుసుకుందామని మాత్రమే వచ్చా కానీ అమ్మగారు చెప్పిన మాటలు నాకు చాలా బలాన్ని ఇచ్చాయి నేను ఫస్ట్ దేవుడికి ఎలా ప్రణాళిక ఇవ్వాలో కూడా నేర్పించింది అందుని బట్టి వందనాలు ఇంకా ఇక్కడికి అనేకులు రావాలి వచ్చి మీరు అనుభూతి చేస్తే ఇంకా దేవుళ్ళు ఇంకా ఆశీర్వాదం పొందుతారు
ఉంటాయి.